నా గోల్డ్ చైన్ పోయిందమ్మూ. ఏంటి, గోల్డ్ చైన్ పోయిందా? మరీ అంత అజాగ్రత్త అయితే ఎలా సంజు? లేదమ్మూ, నేను రోజు ఆడ్రాలోనే పెడతాను. మరి అయితే ఎక్కడ పోతుంది? మళ్ళీ సరిగ్గా వెతుకు. అంతా వెతికేనెక్కడ లేదు. ఎవరు తీస్తారబ్బా? పోనీ, ఆ ప్లేస్ లో కాకుండా ఇంకెక్కడైనా పెట్టామో గుర్తు తెచ్చుకో. లేదమ్మూ, నేను అక్కడే పెట్టాను. పెట్టింది పెట్టించోటే లేదంటే ఎవరో తీశారన్నమాట. అంటే దొంగతనం జరిగినట్ట? నట్టే. ఇంత లోపలికొచ్చి అంత ధైర్యంగా ఎలా తీసుకెళ్తారమ్ము? విచారించుకు, విచారిద్దాం. ఇదిదా రొంబ దారుణం సార్వాడు. అనాదిగా అనేత్తం సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ, ఇంకా పనివాళ్ళని అనుమానించడం పనికిమాలిన ఆనవాయితీ అయిపోయింది. ఆ సీరియల్స్ అన్ని మేం పనిమాల చూస్తాం కాబట్టే నిన్ను ఇవాళ ఇలా అనుమానించి నిలదీశాం. చెప్పు, ఆ చైన్ నువ్వు దొంగతనం చేసావా లేదా? సర్వడు, పదే పదే ఇదే విషయం అడిగి నించిత్త కిల్లాదింగే. కిల్లిగోడవేండి మధ్యలో. అదే నా మనసుని గాయపరుస్తుంటరా అని తమిళ్లో అన్నాను. ఏంట్రా, ఏమైంది? ఇదిగో అంజి సర్వడు నాకంటే స్వతంత్రంగా ఈ ఇంట్లో తిరుగుతాడు కదా, మరి ఆయన నిలదీరేవడనుకుంటున్నావురా? నమ్మకానికే మారు పేరైన నా స్నేహితుడు రా, నా స్నేహితుడు. అవును, ఊపిరాడనివ్వని స్నేహం మాది. అంతే సార్వాడు, స్నేహితుడికో న్యాయం, పనివాడికో న్యాయం. ఏంట్రో, న్యాయాన్యాయాల గురించి ఓనర్కే ఓనవాళ్ళు నేర్పుతున్నావు, ఏమిటి విషయం? సరే, ఈయనదా నీ స్నేహితుడు, రొంబ మంచి గుణము, దొంగ బుద్ధి లేదు, అనుమానించలేదు. మరి ఈయన ఎందుకు అనుమానించలేదు, నిలబెట్టలేదు? నన్ను అనుమానించడం ఏమిటి? ఏ తిక్క తిక్కగా ఉందా? అబ్బా నువ్వు ఉంటు సార్వాడు, ఇది నేను అమృతం సార్వాడు తెలుసుకోవాల్సిన విషయం. విషయం ఒకటి అర్థం కాకపోయినా నన్ను విలన చేసి మాట్లాడుతున్నాను మాత్రం నాకు బాగా అర్థమైపోయింది. ఒక్క నిమిషం మీరందరూ మాట్లాడకుండా ఉంటారా? అసలు ఏంట్రా ఈ పంచాయతీ? గోల్డ్ చైన్ పోయిందన్నయ్యా. గోల్డ్ చైన్ పోయిందా? అది నేనే తీసానని అనుమానిస్తున్నాడు సార్వాడు, అమృతం సార్వాడు. మరి నిన్ను కాదు ఇంకేమన్నా అనుమానిస్తారా దొంగల ధవాని? మరి మీరిద్దరు కూడా ఇక్కడే తిరుగుతున్నారు కదా, మిమ్మల్ని ఎందుకు అనుమానించకూడదు? నువ్వు కాస్త ఆగు, మీరు కాస్త ఉంటారా? చెల్లెమ్మా, ఆ చైన్ ఎలా ఉంటుంది? అసలు ఎక్కడ పెట్టావు? లాకెట్ చైన్ అన్నయ్యా, పెళ్ళప్పుడు మా అత్తగారు పెట్టారు. మీ అత్తగారు పెట్టారు సరే, అది నువ్వెక్కడ పెట్టావని అంటున్నా? అదే గుర్తు రావడం లేదు. ఆ చైన్ కి సాయిబాబా లాకెట్ ఉంటుంది. సాయిబాబా బొమ్మ ఉన్నదా? అదే కొంపదీసి దాన్ని నొక్కేసింది నువ్వేనేంటి? మీరు కొంచెం, నువ్వు ఇందాక నుంచి ఎదుగుతున్నది సాయిబాబా లాకెట్ ఉన్న చైన్ గురించా? అదెక్కడుందో నీకు తెలుసా? అమ్మ సర్వడు, అది నువ్వు దాచేసి నన్ను దొంగ అందువా? నేను దాయడం ఏంటి? చెల్లెమ్మా, ఆ చైన్ ఎక్కడికి పోలేదు, నిన్న మేమిద్దరం కలిసి దాన్ని తాకట్టు పెట్టాం. తాకట్ట? నాకు చెప్పకుండా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక ఆయనకి నిన్న మేము డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నిన్న అడిగి తీసుకెళ్దామంటే నువ్వు లేవు. అయినా ఇందాక నుంచి నువ్వు ఎదుగుతుంది ఆ చైన్ గురించి అని నన్ను అనుకోలే, వేరే ఏదో చైన్ గురించి అనుకు. ఏడ్చినట్టుంది, మీలో మీకు మిస్కమ్యూనికేషన్ ఉంచుకొని అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకునేలా చేశారు. అయినా అసలు ఏ చైన్ గుర్తు పెట్టుకోవాలనే చైన్స్ ఏడ్చాయి మీ ఇంట్లో? పాపం, హోల్ సిచ్యువేషన్ లో సర్వంగా అనుమానించి వాడు బాధపడేలా చేసాం. సారీరా సర్వం, నువ్వేం ఫీల్? ఓకే ప్లీజ్. ఫీల్ అవ్వాల్సింది వాడు కాదు, నేను. మంచి గుణం, దుర్బుద్ధి అని ఆంజనేయులతో కంపేర్ చేసి నన్ను ఏదేదో వాగాడుగా. నీ సంగతి చెప్తా, వదిలేదు సార్, సర్వంగాడైపోయాడు. అబ్బా, అంత డబ్బు ఒకే చోట చూసి ఎన్నాలైందిరా. ఇన్ని రోజులు గమనించలేదు ఈ ఏరియాలో ఇంత కలెక్షన్ ఉండే హోటల్ ఉందా? 84, 85, 86, 87. ఒరే, ఒక్క టిఫిన్స్ మీదే ఇంత కలెక్షన్ ఉందంటే లంచ్ డిన్నర్ అయ్యే టైంకి ఆ క్యాష్ బాక్స్ నిండిపోద్దాం. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటా, కన్నం వేస్తే ఇంత రిచ్ ఏరియాలో ఉన్న ఇట్లాంటి ఇంటికే వెయ్యాలరా అని. ఓకే, ఈ రోజు రాత్రికే ఇంటి కనవేద్దాం, సరేనా? ఎందుకు దొంగతనం?
మెజర్మెంట్స్ ఏం చూస్తే చాలు, అలా నీరు ఖర్చేస్తావా? ఏమైంది సార్ వాడు? మన ఇంట్లో దొంగలు పడ్డారా? ఆ దొంగల ఇంట్లో పడితే మీరు బయట చూస్తున్నారే. అచ్చే, నన్ను చూసి బెదిరిపోయి ఇటో ఇటో ఏటో పారిపోయారా? ఏం పట్టుకుపోయారా? ఏంటో ఏం పట్టుపోయారో చూడలేదా? లేదు. అయ్ బాబు, నా పెట్టే పంచలు ఏమన్నా పట్టుపోయారేమో. ఈ మూడంతస్తుల భవంతిలో నీ చిలువ పట్టిన డొక్కు ట్రంక్ పెట్టే నీ చిరిగిపోయిన మొత్తకు పంచే తప్ప వేరే విలువైన వస్తువులు వాళ్ళకేం దొరకవన్న నీ ఫీలింగ్? వెళ్ళాళ్ళు ఎక్కడున్నారో ఎతికి పట్టరా. మీ పిచ్చిగానే వాళ్ళు ఇంకెక్కడ దొరుకుతారండి? పోలీసులు ఫోన్ చేద్దాం పదండి. పోదా. ఆ దొంగలేమి తీసుకెళ్ళా, అందుకు సంతోషించండి. సర్లేండి, రాత్రి ఏదో నా నిద్ర పట్టలేదు గనక టీవీ చూస్తున్నాను కాబట్టి దొంగలు వచ్చారన్న విషయం గ్రహించగలిగాను. అదే ప్రతి రాత్రి అలా అలర్ట్ ఉండగలవని గ్యారంటీ ఏంటి? దొంగలు ఇంకొకసారి రారనే నమ్మకం ఏంటి? ఉన్న సెక్యూరిటీని ఉపసంహరించి ఇంత పెద్ద ఇంటిని రాత్రులు ఒంటరిగా ఉంచడం ఏం బాగాలేదండి. ఇప్పటికైనా వాచ్మెన్ గా నా అవసరం ఎంత ఉందో అర్థమైంది అనుకుంటా. 15,000 ఇస్తే చేయడానికి నేను రెడీ. అసలు ఇదంతా చూస్తుంటే ఆ వాచ్మెన్ ఉద్యోగం కోసం వాళ్ళ నువ్వే అరేంజ్ చేసావు అనిపిస్తుంది. ఇదిగో సార్, వాడు అనవసరంగా నా పైన అబండాలు వేసావంటే ఊరుకొని చెప్తున్నాను. చూడండి అప్పజీ గారు, వాడికే గనక అంత క్రిమినల్ మైండ్ ఉంటే మా దగ్గర ఎందుకు పనిచేస్తాడు? ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లోనో ఎల్టీటీలోనో ఉండేవాడు. అవునమ్మో, అర్ధరాత్రి 1 గంటకు పోలీసులకు ఫోన్ చేస్తే మిట్ట మధ్యాహ్నం 1 గంట అవుతున్నా అయిపోలేరేంటి? నిజంగా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసావా? నమ్మవీర, అదిగో రండి సార్, రండి రండి. ఈ ఇంట్లో దొంగలు పడ్డారని ఫోన్ చేసింది మీరేనా? అవునండి, నేనే. మీ వస్తువులు ఏమేమి పోయాయి? వస్తువులు ఏం పోలేదండి, కానీ దొంగతనం చేసే ప్రయత్నం మాత్రం జరిగిందండి. దొంగలు ఎవరైనా చూసారా? లేదు సార్, ఆ టైంలో మా వాడు ఒక్కడే మేల్కొని ఉన్నాడు. ఆ టైంలో మీరెందుకు మేల్కొని ఉన్నారు? అంటే ఏం తోచక నిద్ర పట్టక మేల్కొని ఉన్నా. ఓకే, ఇన్ఫర్మేషన్తో మేము చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ ఇటువంటిది ఏదైనా జరిగితే వెంటనే మాకు ఫోన్ చేయండి. సార్, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఈసారి మేము ఫోన్ చేసిన వచ్చాయండి. మా డ్యూటీ మేము ఎప్పుడు చేయాలో మాకు తెలుసు. మా పెట్రోలింగ్ వాళ్ళు ఎప్పుడు తిరుగుతుంటారు, డోంట్ వరీ. మీ వస్తువులు ఏం పోలేదు కదా, ఇక్కడైనా జాగ్రత్తగా ఉండండి. అంటే మన వస్తువు ఏదో పోయేంత వరకు వీళ్ళలో చలనం ఉండదు అన్నమాట. వాళ్ళంతే అంటారులేవయ్యా, నువ్వేం పట్టించుకోకు. ఇదిగో వస్తువులు ఏవో బయట పెట్టకుండా మొత్తం జాగ్రత్తగా లోపల పెట్టి తాళం వేసుకోండి. వస్తా మరి. మంచిది, లాభం లేదురా. మన వస్తువుల్ని మనమే కాపాడుకోవాలి. ఇక నుంచి మన ఇంటిని మనమే రక్షించుకోవాలి. అంటే ఇక నుంచి మన ఇంటికి మనమే సెక్యూరిటీ. ఒరే సర్వం,
నువ్వేమో అవుట్ సైడ్ ఆఫ్ ది గేట్, నువ్వు ఇన్సైడ్ ఆఫ్ ది గేట్. నువ్వు స్లీపింగ్ ఆన్ ద బెడ్ విత్ పిల్లోస్ అండ్ బ్లాంకెట్స్? టెర్రస్ మొత్తం అంటే టేబుల్స్, కుర్చీలు, కిచెన్ సామాన్లు అన్ని నా గస్తీలో ఉంటాయి. మరి నేనేంటి? టీ. నిద్ర రాకుండా గంట గంటకి మన వాళ్ళందరికీ టీ సప్లై చేయాలి. సరే. సెక్యూరిటీ కాపలా బయటన్న క్యాష్ బాక్స్ మాత్రం లోపల ఉంటదరా. అయినా ఆడు పడుకున్నాడురా పద. సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉందరా. వీని కూడా దాటిస్తే ఇంకా ఎంతమంది ఉన్నారో తెలిసిపోద్ది. ఆ తర్వాత ఈ పద్మ యావ నుండి బయటపడడం చాలా కష్టం. అన్నయ్య టీ. లేడీ సెక్యూరిటీ కూడా ఉన్నారా. దీన్ని పెట్టి వీళ్ళే వాళ్ళ లైట్ అంతా నిద్రపోరని అర్థమవుతుంది. నీంగ్లా దొంగకి అంజికి తేడా తెలియట్లేదు నిన్న ఇంతకాళ్ళకి. ఇంతకు ముందు ఇప్పుడు టీ అంటే తెల్లగా తెల్లవారిపోతాను. పదండి డ్యూటీలో జాయిన్ అవుదాం. పదండి పని చేసుకుందాం. పదండి. ఓ ప్లేట్ ఇడ్లీ విత్ సాంబార్ అండ్ చట్నీ, ఓ పెసరట్టు వితౌట్ అల్లం, ఓ టమాటా బాత్ విత్ అల్లం చట్నీ. ఏమయ్యా సరిగా రాసుకుంటున్నావా లేదా? ఓ ప్లేట్ అల్లం విత్ చట్నీ సాంబార్, ఓ పెసర బాత్ విత్ చట్నీ అల్లం, ఓ టమాటా అట్టు వితౌట్ అల్లం. ఏమయ్యా అన్నీ అడ్డదీయడంగా రాసుకున్నావు. నువ్వు చెప్పినవన్నీ యాస్టేజ్గా తింటే నా కడుపు కంబం చెరువు అవుద్ది. సారీ సార్ వాడు, ఇంకోసారి చెప్పండి రాస్తున్నావు. ఏమయ్యా టేబుల్ మీద పెట్టాల్సింది నా నెత్తిమే పెట్టావు. చెప్పింది సరిగా రాసుకోవట్లేదు. నీ వాళ్ళకం చూస్తే రాత్రంతా ఓటు చేసి ఇప్పుడు కష్టపడుతున్నట్టుంది. వెళ్ళి పడుకోవచ్చు కదా బాబు. బిల్ తీసుకోండి. బాబు చిల్లరివా? All right, fire him up. ఏమండి బిల్ తీసుకోండి. బాబు చిల్లరండి. ఎంత ఇచ్చారు? 500. 50 తీసుకొని 450 ఇవ్వండి. ఏంటి 500 నోట్ ఇచ్చావా? ఏది చూపించు, చూపించవయ్యా. ఇందులోనే పెట్టాను సంజు. నువ్వింకా ఇక్కడే నిలబడ్డావంటే పోలీసులకు పట్టిస్తాను. పో ఇక్కడ నుంచి. నువ్వులే లోపలికి వెళ్ళి పడుకో, పోలే. అలాగే సంజు. ఇందాక నుంచి నిద్ర ఆపుకోలేకపోతున్నాను. రాత్రంతా డ్యూటీ చేశాను కదా నిద్ర. ఈ విషయంలో ఆ సర్వంగడి అంజిగాడు చాలా గ్రేట్. తెల్లార్లు మేల్కొన్న డ్యూటీ పర్ఫెక్ట్ గా చేసేస్తున్నారు. ఆ
Hey, two, bend it up for the track. Oh, don't take it to the top, and that's the truth. Truth hurts. అన్నయ్య, మీ ముగ్గురు ఒకేసారి కాపలా ఉండటం వల్ల పగలపూట హోటల్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకే సెక్యూరిటీని కొంచెం కుదించడానికి నిర్ణయించుకున్నా. అంటే ఈ రాత్రికి నాకు రెస్టా సర్వడా? రేయ్, రెస్ట్ నౌకర్ కాదురా యజమానికి. తప్పురా అమృతం, మనకంటే వీడికే రెస్ట్ ఎక్కువ అవసరం. ఎందుకంటే రేపు పొద్దున్నే మన ఇద్దరం లేవకపోయినా అంటే ముగ్గురు పని నేను ఒక్కనే చేయాలా? నా వల్ల కాదు, నాకు నైట్ డ్యూటీ అండి, నేను పగలంతా నిద్రపోతా. చెప్పేది పూర్తిగా వినరా? ముగ్గురులో ఇద్దరే కాపలా ఉంటారు, రెండో వాడికి నిద్రపోవాలనిపిస్తే మూడో వాడు లేస్తాడు, అంతే. ఇది కండిషన్, ఎయిర్ కండిషన్ లా ఉంది. నువ్వు ఒప్పుకోరా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి పడుకుంటా. అగో, చెప్పాను సంగతి, నేను పడుకోవడంలో పెద్దమ్మకు పెద్ద కొడుకుడు. పడుకోవడాలు అనేవి రాత్రి 12 గంటల తర్వాతే. ఎక్సలెంట్ గా ఉంది కండిషన్. విను, చెప్పు. పైన సెక్యూరిటీ మాత్రమే మన పని, కింద మెయిన్ గేట్ తో మనకు అవసరం లేదు. అస్సలు లేదు. కానీ రాత్రంతా మనం ఏం చేస్తాం? ఏముంది, సైలెంట్ గేమ్ ఆడతాం. సైలెంట్ గేమ్ అంటే ఇవాళ ఎలాగైనా క్యాష్ బాక్స్ సాధించాలరా. అంత సెక్యూరిటీని దాటి లోపలికి వెళ్ళి క్యాష్ బాక్స్ కొట్టేయడం చాలా కష్టం రా. ఒకవేళ దొరికినా తప్పించుకోవడానికి వీలుగా ఇంకో ప్లాన్ వేసే ఉంచాను రా. రే, బయట ఎవరు కాపలా లేరురా కదా. లోపల కూడా ఎవరు లేరురా. ఒక్కరోజుకి అందరికి శ్వాస వచ్చేసి ఉంటుందిరా. తాళాలు కూడా బీరువాకి పెట్టి వదిలేచ్చారు. తీసుకోండి. థ్యాంక్ యూ. బాక్స్ ఆఫీస్ హిట్టా? అమృతం, అర్జెంట్ గా పోలీసులకు ఫోన్ చేయి. హలో, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అండి? అవునండి. మేము రోడ్ నెంబర్ 72 లో అమృత విలాస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. ఇక్కడ మాకు దొంగలు దొరికారు, మీరు వచ్చి అరెస్ట్ చేసేయాలి. అలాగే వచ్చేస్తున్నారంట. దొంగలు దొరకగానే అప్పాజీ గారు ఫోన్ చేయమన్నా. అవును. అని కూడా చెయ్యి. హలో హలో అప్పాజీ గారు, ఎక్కడున్నారు? సెకండ్ షో సినిమా చూసొస్తూ రోడ్డు మీద ఉన్నాను సార్. మీకు గుడ్ న్యూస్ సార్. గుడ్ న్యూసా? ఏంటది? గత 2 రోజులుగా మన అమృత విలాస్ ని దోచుకుందాం చూస్తున్న దొంగల్ని మేము పట్టుకున్నాం. నిజమా? మీ బెల్ట్ మీద ఒట్టు సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసులు వెంటనే వచ్చేమన్నాం వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడానికి. ఇదిగదు అమృతం, వాళ్ళకి కాసేపు అక్కడే ఉంచండి. నేను ఎప్పుడు దొంగలు చూడలేదు, ఒక్కసారి వచ్చి వాళ్ళని చూస్తాను. అలాగే సార్. ఉన్నప్పుడు లేనప్పుడు ఆయన మీద జోక్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ విషయం గనక ఆయనకి తెలిసిందనుకో, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి వచ్చిన పోలీసులతో నువ్వు కౌంటర్ లేస్తున్నావు కష్టం, నేను ఎన్కౌంటర్ చేయించేస్తాడు, అక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చి మా దగ్గర పెనాల్టీ వసూలు చేస్తాడు, అప్పుడు వదిలిపోద్ది. ఏడు సార్ ఇక్కడ వెతుకుతున్నారు? అమృత విలాస్ గురించే కదా. అవును. అదిగో అదే, పదండి. నేను అక్కడికే పదండి. అరే మనలో మన మాట, ఇది ఎన్నో దొంగతనారా నీకు? సీక్రెటా? ఎన్నోదంట సార్ వాడు? మనం పట్టుకోపోతే 100 వీళ్ళు సెంచరీకి గండి కొట్టేవారు. దొంగ విధంలో రే, ఒక్కసారి మీ మొహాలు చూపించంట్రా. అచ్చు దొంగ మొహాలే. ఇదిగో అది డిసైడ్ చేయాల్సింది మేము. ఇందులో డిసైడ్ చేయాల్సిన పని ఉందండి, ఆల్రెడీ డైరెక్ట్ గా మేము పట్టుకున్నాం కదా. ఓకే ఓకే, ఇంతకీ వీళ్ళు ఏం దొంగతనం చేశారు? ఒక నిమిషం సార్. సంజు, అత్తి, అది మా క్యాష్ బాక్స్ అండి, దాన్ని పట్టుకుని వీళ్ళు పారిపోతుంటే వీళ్ళు మేము పట్టుకున్నాం అండి. ఇంతకీ దీంట్లో క్యాష్ ఉందా? 45,678 రూపాయలు ఉన్నాయి సార్. కానిస్టేబుల్, వీళ్ళని తీసుకు పదా. సార్ సార్ సార్. ఏంటి? మా క్యాష్ బాక్స్. రేపు ఉదయం స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసేవండి. వీళ్ళని మీ వస్తువుల్ని కోర్టులో సబ్మిట్ చేశాక జడ్జి గారే స్వయంగా ఇవి మీకు అందిస్తారు.
అవన్నీ ఫార్మాలిటీస్ తప్పదు. అవునమ్మతో నేను విన్నాను, ప్రొసీజర్ ఫాలో అవ్వాలి తప్పదు. రేపు మర్చిపోకుండా కంప్లైంట్ రాసి తీసిపోండి. అలాగే ఓకే. ఏమైతేనే 2 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా చేసిన దొంగ విధాలని పట్టింగ్ చేశా. ఏంటి గురు, మమ్మల్ని పైకి రమ్మని లైట్ కి సిగ్నల్ ఇస్తానని ఎంత ఇవ్వలేదు? ఎక్కడ రిమోట్ ఏమో జోబులో ఉంది, చేతులు 2 వెనక్కి విరిచి కట్టారు. ఇంక ఈ రిమోట్ ఎలా నొక్కను? వాడెవడో మమ్మల్ని నిజం పోలీసులు అనుకుని పైకి తీసుకురాబట్టి సరిపోయింది. మొత్తానికి మన గస్తీతో ఈ బస్తీకి మేలు జరిగింది. ఏమై అమృతరావు, ఏరి దొంగలు? అదేంటి సార్, ఇందాక మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు కదా. మా వాళ్ళ? ఎవరు వాళ్ళు? మీ స్టేషన్ పోలీసులు. మీరు ఫోన్ చేసింది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి? అక్కడ ఫోన్ రిసీవ్ చేసుకుంది నేనే, నేను ఎవరిని పంపలేదే. నేరుగా కానిస్టేబుల్స్ ఇక్కడికే వచ్చాను. మరి ఇందాక మీరు తీసుకొచ్చిన పోలీసులు ఎవరు? అడ్రస్ తెలియక రోడ్డు మీద తచ్చాడుతుంటే తీసుకొచ్చాను. నకిలీ పోలీసులు ఉంటారు. Oh, my God.